చాలా రోజుల నుంచి అనుకుంటూనే ఉన్నాం మావ, స్వర్ణగిరి పోదాం స్వర్ణగిరి పోదాం స్వర్ణగిరి పోదాం అని. గానీ అసలు వీలైతేనే అయితలేదు మావ పోదాం అంటేనే. ఇక ఎట్లనో ఒప్పించో నొప్పించో మా ఫ్రెండ్ గారిని అయితే ఏదో చేసి మాయా చేసి చేసిన ఒప్పుకుండు. ఇక మేము ఫైనల్ గా స్వర్ణగిరి పోతున్నాం మావా. వే టు గో తమ్మి అనిలు, బండిలో ఫుల్ ట్యాంక్ ఉండేలా చూసుకో, మళ్ళీ ఏంటన్నా ఇబ్బంది పెట్టగల. అవును భయ్యా, యాక్టివా మీద పోతున్నాం, ఎన్నిసార్లు ఫుల్ ట్యాంక్ చెప్పియాలో ఏందో. అయినా స్వర్ణగిరి సైడ్ ఫుల్ పెట్రోల్ బంక్స్ ఉన్నాయంట మావా, నిజమో కాదో మరి తెలియదు. పోతున్నాం కదా, పోతూనే ఉంటాం. గూగుల్ మ్యాప్ లో ఓపెన్ చేసి మావా, హైదరాబాద్ నుంచి స్వర్ణగిరి ఓన్లీ 40 కిలోమీటర్స్ ఉంది. ఇంత దగ్గరనేనా, నేనేమో ఉందనుకుని నేను ఫీల్ అవుతున్నా కదా మావా. 40 కిలోమీటర్స్ అంటే 200-300 అంతే పెట్రోల్, పెద్దగా ఏం అయిపోదు మావా మనీ కూడా. అయినా ఏం పర్లేదు మామా, యాక్టివ్ అని అయితే ఫుల్ ట్యాంక్ చేయించేసినాం. ఇక డైరెక్ట్ మ్యాటర్ గుడి కాడి మాట్లాడుకుందాం మామా, ఏమన్నా ఉంటే. ఫైనల్ గా స్వర్ణగిరి టెంపుల్ దగ్గరకి అయితే వచ్చేసినాం. ఎంట్రెన్స్ లో ఈ విధంగా ఉంటది చూడండి మామా, ఎంత అద్భుతంగా కనిపిస్తుంది ఇక్కడ నుంచి లొకేషన్. అన్న అనిలు చలో లోపల పోదాం, ఏముంది బయట ఎంట్రెన్స్ లా ఏమేమి ఉన్నాయో ఫస్ట్ అది చూపిద్దాం. నడు బాయ్, మీరేం టెన్షన్ కాకురి, ఈ వీడియోని జస్ట్ స్కిప్ చేయకుండా మాత్రమే చూడండి. స్వర్ణగిరిలో ఉన్న ప్రతీది చూపించేస్తా, అర్థమయ్యేటట్టు కూడా చెప్తా. ఓకేనా, చలో ఇక ఇక్కడ మీ అందరికి ఒక బోర్డ్ అయితే కనిపిస్తుంది కదా మావా, స్వర్ణగిరి అని. మేము కూడా స్వర్ణగిరి దగ్గరికి వచ్చేసినాం అన్నమాట, టెంపుల్ ఇదే. స్వర్ణగిరి యాదాద్రి తిరుమల దేవస్థానం మావా ఇది. లోపల ఉన్న స్వామి పేరు వచ్చేసి వెంకటేశ్వర స్వామి. చలో అనిలు లోపల పోదాం. ఆయ్ పాదాలు చూడండి బా, ఎంత పెద్దగా ఉన్నాయో. అంటే ఎంట్రెన్స్ లో ఈ విధంగా ఉంటది అన్నమాట. ఓకే, ఫస్ట్ లోపల పోయే ముందు కాళ్ళు చేతులు కడుక్కొని బయలుదేరదాం. సో ఫస్ట్ కాలు చేతులు కడుక్కొని లోపల అయితే వెళ్దాం మావా. చుట్టూరా తిరిగినాం నీళ్ళేడున్నాయని. సో పక్కనే కనిపించినాయి, పాదాల సైడ్ కి ఉన్నాయి. అన్న అనేలు చలో చేతులు కాళ్ళు ముఖాలు కడుక్కొని లోపలైతే మెల్లగా ఎంటర్ అవుదాం. ఏం చూస్తున్నావు ఇక నడు. అనేలనా, ఏమైందా నా పైన పైన గుంజుతున్నావు, అట్లనే వెళ్ళిపోదాం నడు, తొందరగా కడుక్కో పోదాం చూద్దాం లోపల. ఎవరైనా సరే ఏ గుడికి పోయినా సరే ఖచ్చితంగా పక్కనే నీళ్లుంటాయి, కాళ్ళు చేతులు ముఖం కడుక్కొని లోపలైతే పోవాలి మావా. అమ్మాయిలు అయితే ముఖం కడుక్కునే ఏం పర్లేదు, ఎందుకంటే మేకప్ పోతుంది కాబట్టి. ఓకేనా, కానీ కాళ్ళు మాత్రం 100% కడుక్కోవాలి, అర్థమైంది కదా. చలో ఇక లోపాలకైతే ఎంటర్ అవుదాం. అనిల్ బాయ్ ఫోటోలు దిగుతావు ఇక్కడ 2-3, చలో నించో ఫోటోలు క్లిక్ చేస్తా దబా దబా. ఒక 2 ఫోటోస్ అయితే క్లిక్ చేసేసినాం మావా మేమిద్దరం. అండ్ మీ అందరికి ఒక క్వశ్చన్, ఈ పాదాలు ఎవరో చెప్పండి మావా. చలో ఇక లోపలికైతే బయలుదేరదాం గుడి లోపలికి. ఎంట్రెన్స్ లా ఈ విధంగా మెట్లు అయితే ఉంటాయి మావా చూడండి. అండ్ ఇవి చాలా పొడువుగా కూడా ఉన్నాయి, ఎందుకంటే ఇక్కడ కూసోవచ్చు కూడా. పైన చూస్తుంటే రేక్ తోటి ఉంది మావా, ఎంత ఎండ కొట్టినా సరే ఇక్కడ మాత్రం చల్లగానే ఉంటదంట, చెప్పిర్రు విన్నా అంతే, నాకు కూడా తెలియదు కన్ఫర్మ్ గా. ఇట్లా పైకి పోతూ ఉంటే గుడి దగ్గరికి సైడ్ కి చిన్న చిన్న దేవుళ్ళ విగ్రహాలను అయితే పెట్టేసారు మావా, కనిపిస్తుంది కదా మీకు అందరికి. అండ్ ఇక్కడ చాలా చల్లగా ఉంది మావా, ఎంతో మంచిగా అనిపిస్తుంది ఇక్కడ. అండ్ ప్రతి పిల్లర్ దగ్గర ఏదో ఒకటి రాశి అయితే ఉంది మావా, 2-3 పిల్లర్స్ గ్యాప్ తీసుకుని చిన్న చిన్న విగ్రహాలను అయితే పెట్టేసారు మావా ఇక్కడ. సో మా ఫ్రెండ్ గాడు అయితే టెంకాయ కూడా తీసుకొచ్చేసింది మావా పైన పలగొడదామని. అనిలనా, అందరు ఏడ పలగొడుతారు టెంకాయని, మనం కూడా ఆడనే పలగొడతాం, మనం ఏమైనా స్పెషల్ కాదు. ఇప్పటికైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే మావా ఈ వీడియోతోటైనా చేసుకోండి, ఎందుకంటే మంచి మంచి గుళ్ళని తిరుగుతాం ఇప్పటి నుంచి. మీరు కనుక ఇప్పుడు లైక్ వేసుకొని స్కిప్ చేయకుండా వీడియోని చూస్తున్నారంటే మావా, మీ ద్వారా ఈ వీడియో అనేది ఇంకో మెంబర్కి రీచ్ అవుతుంది మావా. ఇప్పుడు రీచ్ అయిన మెంబర్ కూడా కనీసం లైక్ చేసి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి మావా ప్లీజ్. మేమిద్దరం మెట్లెక్కి పోతూ ఉంటే ఇక్కడ ఏదో స్వామి వాళ్ళు ఏమో చేస్తున్నట్టు అనిపిస్తుంది మావా, ఆగి చూసినాం. తెలిసిందేమంటే షూటింగ్ చేస్తున్నారంట, యూట్యూబ్ కోసం వాళ్ళు కూడా షూటింగ్ చేస్తున్నారు మావా. వాళ్ళ ఛానల్ పేరు వచ్చేసి మనకు తెలియదు మావా, కానీ ఏదో మాత్రం షూటింగ్ అయితే జరుగుతుంది. ఓల్డ్ సాంగ్ అంట పైగా, అదే వెంకటేశ్వర స్వామి విష్ణుమూర్తి స్వామి వాళ్ళ సాంగ్స్ ఉంటాయి కదా ఓల్డ్ సాంగ్స్, ఆ సాంగ్ మీద అయితే ఈ వీడియో అయితే తీస్తున్నారు మావా చూడండి. కెమెరా కూడా ఇక్కడ రెడీగా ఉంది మావా. సో ఎక్కువ శాతం నేను మావా అనే అంట, ఎందుకంటే అది నా ఊత పదం లెక్క అయిపోయింది, ఎవరికైనా సరే నార్మల్ గా అయినా సరే మావా మావా అనే పిలుస్తా. సో ఇక్కడైతే షూటింగ్ అయితే జరుగుతుంది, ఇట్లా కెమెరా పట్టుకుని వీడియో తీస్తుంటే పక్కన ప్రజలు చూడండి ఏ విధంగా చూస్తున్నారో, ఇక్కడ వీళ్ళు ఏమో చేస్తున్నారని, షార్ట్ ఫిలిం లాంటిది తీస్తున్నారు మావా, అది నిజమే. సో ఇక చలో వాళ్ళ షూటింగ్ వాళ్ళు తీస్తారు, మన షూటింగ్ మనం దిద్దాం, పైకి అయితే బయలుదేరదాం ఇక సీదా. పైన రాగానే ఏంది మామా ఇంత అద్భుతంగా ఉంది అనే ఫీల్ అయితే వచ్చింది మామా నాకు నిజంగా. ఇప్పుడు అన్ని ఆస్వాదించుకుంటా మనం కళ్ళతో చూసుకుంటా లోపలికైతే బయలుదేరదాం, మీరు కూడా పోవచ్చు మామా, పెద్ద కష్టం ఏమీ కాదు. అండ్ ఇక్కడ వినాయకుని విగ్రహాన్ని కూడా అమర్చిరు మామా చూడండి మామా, స్వర్ణగిరి దేవస్థానము అంట. చలో ఇక లోపలైతే బయలుదేరదాం మనం, మెల్లగా ఎటు నుంచి పోవాలో తెలియదు మనకు ఫస్ట్. ఓ ఇది స్పెషల్ దర్శనం అంటే మనీ పే చేసి లోపలికి పోవాలి, ఒకవేళ ఫ్రీగా ఉంటే ఫ్రీ సైడ్ నుంచే పోదాం మామా, ఏం టెన్షన్ లేదు మనకు.
మావా డబ్బులు ఊరికే రావు, ఎంతో కష్టపడితే గానీ డబ్బులు రావు. ఖర్చు చేయడం జస్ట్ సెకండ్స్ ల పని, అదే డబ్బుల్ని సంపాదించడం చాలా రోజులు కూడా పడతాయి, అవర్స్ కూడా పడుతుంది, అసలు సమయం చెప్పలేనంత సమయం పడుతుంది ఆ డబ్బులు సంపాదించాలంటే. సో ఫస్ట్ ఖర్చులు తక్కువ అయ్యేలా మన ట్రిప్ అయితే ప్లాన్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి అయితే ఫ్రీ పోయే రూట్ ఉంది కదా, మనం అట్నుంచి వెళ్ళిపోదాం. పోయేదే ముందు మహా అయితే గంట పట్టే కాడ 2 గంటలు పడుతుంది, వెయిట్ చేద్దాం. వచ్చింది ఎంజాయ్ చేయనికి కదా, పర్లేదు. అండ్ ఇక్కడే హైలైట్ మావా, లోపలికి మొబైల్స్ అయితే అస్సలు అలో లేదు మావా. అందుకే మేమేం చేసినాం అంటే, ఇది చెప్పుకోవద్దు కానీ నేను చెప్తున్నా, మా ఫ్రెండ్ గారిని ముందు తోలిచ్చేసిన నేను. నేనేమో వెనకాల నుంచి వచ్చిన, మా ఫ్రెండ్ గారు ముందలు వస్తూ ఇక్కడ మొబైల్స్ అండ్ కెమెరా తీసుకుని జేబులో పెట్టుకుని సీదా ముందలు వెళ్ళిపోయిండు. వాళ్ళు కనుక లోపల పట్టుకుంటే మా ఫోన్ పోయినట్టే ఇక, బట్ వాళ్ళకు దొరకకుండా లోపలికి అయితే తీసుకోవాలి మొబైల్ ని, అది మన పాయింట్. ఇక్కడైతే ఒక అద్భుతమైన సంఘటన అయితే చేసేసినాం. అది ఏంటంటే, డైరెక్ట్ వెంకటేశ్వర స్వామి ఉంటాడు కదా లోపల, సో ఆ స్వామినే మనం వీడియో తీసేసినాం. అది వాళ్ళు చూసేసిర్రు, మన ఫోన్ గుంజుకుర్రు, హుండీలేస్తా అని భయపెట్టేసిర్రు. సో నేను అనుకున్నా మన ఫోన్ ని హుండీలో వేసేసి మన హుండీని వేసుకుని వెళ్ళిపోదామని అనుకున్నా, కానీ వాళ్ళు ఇక వీడియోని డిలీట్ చేసేసి మన ఫోన్ మనకి ఇచ్చేసిర్రు. ఈ నుంచి మూసుకొని వెనుకలు తిరగకుండా సీదా అన్నారు. ఇక వచ్చేసిన వాడి నుంచి, ఇది ఒక హుండీ మామ, లోపల చూస్తుంటే బంగారం లేక మెరుస్తుంది మా మొత్తం, లోపల మీ అందరికి ఉయ్యాలైతే కనిపిస్తుంది మావా, దాని మీద మనం ఈ డోర్ నుంచి ఇట్లా పైసలు ఎగిరేసి దాని మీద పడేయాలి మావా, అయితే అదృష్టం కలుగుతుంది అని చెప్తుర్రు. ఈ విధంగా లొకేషన్ అయితే అబ్జర్వ్ చేసినాం మావా, చూడండి. అండ్ ఇక్కడ ఒక పెద్ద హైట్ లో హనుమంతుని విగ్రహం అయితే అమర్చడం జరిగింది మావా. సో ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ ఆకలి మీదనే ఉంటారు మావా లాస్ట్ వరకు. సో వాళ్ళందరి కోసం ఇక్కడ ఫుడ్ కూడా పెడుతున్నారు మావా. ఇక్కడ వచ్చిన తర్వాత ఈ ఫుడ్ మాత్రం ఖచ్చితంగా టేస్ట్ చేసేవాళ్ళు మావా ఇడి నుంచి, లేకపోతే కష్టం. ఖచ్చితంగా తినేసి పోవాలి, కొంచెమో ఎంతనో అంతనో తిని పోవాలి, ఎందుకంటే అక్కడ ఉన్న టేస్ట్ వేరే. అండ్ ఇక్కడ చూడండి మావా పిల్లర్లు ఏ విధంగా ఉన్నాయో, నైట్ టైం రావాలనుకుంటా మావా, ఇది మొత్తం లైటింగ్ తోటి ఉన్నాయి. అండ్ ఇక్కడ చూడండి ఎంత పెద్ద భవనమే కట్టేసారు ఒకటేసారి, వా ఏమన్నా ఉందా భయ భవనం. అనిలానా నడు ముందలు కోదాం, ఇంకా ఏమేమి అద్భుతాలు ఇంకా ఎన్నెన్ని అద్భుతాలు ఉన్నాయో ముందల చూద్దాం, అవన్నీ ఆస్వాదించి పైగా మీ అందరికి చూపించడానికైతే నేను మాక్సిమం ట్రై చేస్తాం మావా. మళ్ళా చెప్తున్నా, నాకు మావా అనేవాడు ఉత్త పదం అది, మీరు ఊకే దాన్ని అంటారు అని పెట్టకండి. సో అది నా ఉత్త వర్డ్ అది, సో ఏమనుకోకరు మావా జరా. సో అది నార్మల్ గా వస్తూ ఉంటది. ఈ బొమ్మలను చూసి మీకు ఒకటి అర్థం అయిపోవాలి మావా, తల్లి పక్కనే పిల్లలు ఉంటేనే బాగుపడతారు అనేది ఒక సత్యం నిజం. మానవులకు మనుషులకే కాదు మావా పిల్లల మీద ప్రేమ, తోటి జంతువులకు కూడా పిల్లలంటే అదే ప్రేమ ఉంటది. మనం ఏ విధంగా చూపిస్తామో వాళ్ళు కూడా అదే విధంగా చూపిస్తారు. ఒక పూట వాళ్ళు తినకున్నా సరే పిల్లలకైతే పెడతారు మావా, అది తల్లి గొప్పతనం. అది జంతువులైనా సరే ఏదైనా సరే పిల్లలు ముఖ్యం, పిల్లలను బాగా చూసుకుంటారు మావా, అది పాయింట్ ఫస్ట్. అండ్ ఈ స్వర్ణగిరిలో ఎక్కడ బొట్టు పెట్టుకుందాం మన బొట్టు దొరకలేదు మావా మాకు. సో మేమైతే వెనకాల సైడ్ పోయి చిన్న గుడి లాంటిది ఉండే అక్కడైతే బొట్టు అయితే ఉంది మావా ప్లేట్ లా. సో అక్కడ నుంచి మేము బొట్టు అయితే పెట్టుకున్నాం మావా, మా ఫ్రెండ్ గారు అయితే నాకు పెడుతుండు. సో లెట్స్ గో, ఇక బొట్టు పెట్టుకుని ఇంకా కొంచెం ఒక 2-3 మాటలు ఎక్స్ట్రా మాట్లాడేసి ఈ వీడియోని కూడా ఎండ్ చేసేద్దాం మావా. ఎక్కువ లెంత్ కూడా చేయొద్దు, ఎందుకంటే చూసే టైంలో కూడా ఈడేంద్ర సోది మాట్లాడుతుండు సోదిగాడు అని అనుకుంటారు. సో ఇక ముందలైతే బయలుదేరదాం మావా. అండ్ ఇంకొకటి చెప్పడం మర్చిపోయిన మావా, ఇది అన్ఎక్స్పెక్టెడ్ గా వీడియో తీసిన, మా ఫ్రెండ్ గారు అయితే తీసిండు, నేనేం తీయలేదు దీన్ని. సో ఇక్కడ చూస్తున్నారంటే మీకు నెమలి కూడా కనిపిస్తుంది మావా, అసలు ఏ విధంగా క్రియేట్ చేసిరో చూడండి మావా. యాస్టీస్ నెమలి లేకనే ఉంది, ఇంకా అది మొత్తం పడగ విప్పి ఉండే, ఇంకా ఎక్స్పెషల్ గా మస్తు ఉండేది, కానీ పడగ విప్పి లేదు అది. అసలు ఏం తిని కట్టారు మావా ఇంత పెద్ద భవనాన్ని, ఈడ మామూలు పెద్దకు లేదు, ఇది చూస్తే కళ్ళు తిరుగుతుంది. ఇట్లా దాని కింద నుంచి పైకి చూసినాం అనుకో మన మీద పడుతున్నట్టు ఫీలింగ్ అవుతుంది మా మనకు, ఇది నిజం. చూడండి మరి ఎంత పెద్దగా ఉన్నాయో, ఒక్కొక్క పిల్లర్ అయితే చూడండి ఎంత లడ్డుగా ఎంత దుబ్బగా ఉన్నాయో. మీకైతే లోపల తిరగడానికి ఒక బండి కూడా ఉంటుంది మామా, అది కూడా పేయబుల్, మనీ పే చేసి తిరగొచ్చు దీంట్లో కూర్చొని. సో ఒక 10-12 మంది అయితే సరిపోతారు అందులో తిరగనికి. చూడండి ఇప్పటికి కూడా కన్స్ట్రక్షన్ అవుతూనే ఉంది ఈ భవనానికి, ఏం పెడుతురో తెలియదు, ఏం చేస్తారో కూడా తెలియదు. అండ్ ఒక్కొక్క పిల్లర్ అయితే చూడండి మామ ఎంత స్టాండర్డ్ గా ఉన్నాయో, అని ఎంత పెద్దగా ఉన్నాయో, అసలు ఏం సిమెంట్ వాడిరో తెలియదు కానీ మామూలుగా లేదు ఇది, ఏ కంపెనీ సిమెంట్ వాడిరో మావా, కానీ ఇంత స్టాండర్డ్ అయితే గుడిని అయితే కట్టేసిర్రు. ఈ భవనాన్ని చూస్తుంటే కళ్ళు తిరుగుతున్నాయి మావా, ఇంత పెద్దగా ఉంది ఇది. ఇట్లనే ముందలకి పోతూ ఉంటే రథం అయితే కనిపించింది మావా, కొన్ని మూవీస్ లలో రథాన్ని తాడుతోటి గుంజుతారు చూడు, ఆ విధంగా తాళ్ళు అయితే కట్టున్నాయి మావా, దీనికి కనిపిస్తుంది కదా తాళ్ళు. డిజైన్ వచ్చేసి ఈ విధంగా ఉంది, ముందలైతే గుర్రాలను కట్టేసిర్రు, చాలా అద్భుతంగా అయితే డిజైన్ చేయడం జరిగింది దీన్ని. మేమైతే ఇంకా టెంకాయ వలగొట్టలేదు, ఎక్కడెక్కడో తిరిగి చుట్టూ తిరిగి మొత్తం లోపల తిరిగి బయట తిరిగి ఎన్నెన్నో తిరిగి వచ్చేసినాం, కానీ ఇప్పటి వరకు టెంకాయ కొట్టనే కొట్టలేదు మావా, ఇప్పుడు టెంకాయ కొట్టనే కోతున్నాం. చూడండి నైట్ వ్యూ ఏ విధంగా ఉంటుందో ఒకసారి ఊహించుకోండి, చుట్టూ లైట్లు మొత్తం పిల్లర్ల మీదకి వెళ్ళి మొత్తం లైట్స్ మావా, నైట్ టైం వ్యూ పాయింట్ మస్తు ఉంటుంది అనుకుంటున్నాను నేనైతే. ఒకసారి నైట్ కూడా విజిట్ అవుదాం, అది ఎప్పుడో నాకు కూడా తెలియదు, ఖచ్చితంగా ఒకసారి పోదాం. సో ఇప్పుడైతే టెంకాయని పలగొట్టడానికి అయితే పోదాం ఫస్ట్, టెంకాయని పట్టుకునే తిరుగుతున్నాం అప్పటి నుంచి. సో మా ఫ్రెండ్ గానికి అయితే కనిపించేసిర్రు టెంకాయ ఎడ కొడుతుర్రు అనేది, సో వాళ్ళ దగ్గరకైతే పోయి టెంకాయ కొట్టి ఇక టెంకాయని కొంచెం తిని ఆడ అనిలు చలో
టెంకాయ కొట్టువాడా ఆడనే కొట్టేది. మనం ఊకి టెంకాయ అనేది పట్టుకుని మొత్తం తిరుగుతున్నాం అప్పటి నుంచి. ఫస్ట్ అదేదో ఈయనే చూసింటే ఈయనే కొట్టిపోయేటోళ్ళం కదా, మనకు ఫస్ట్ కనిపించలే. తర్వాత అడిగినాం, అయితే వాళ్ళు చెప్పిర్రు ఈడికొచ్చిన మీకు కొట్టి కొడుతున్నాం ఈయన ఇక ఇట్లుంటుంది చూడు. మిస్టర్ అనిలు ఏమైనా మొక్కుకొని కొట్టుకో, మళ్ళా ఊకి ఏదో కొడుతున్నామంటే కొట్టకుండా కొట్టకు, ఏమైనా మంచిగా మొక్కుకొని కొట్టుకో. టెంకాయ నుంచి నీళ్లు కారుతున్నాయి చూడండి మావా, ఎంత చక్క. మీరు టెంకాయ నీళ్ళు ఎప్పుడైనా తాగిరా మావా చెప్పండి. టెంకాయ నీళ్లు తాగాలని అదృష్టం ఉండాలి, అండ్ జేబులు 30 రూపాయలు కూడా ఉండాలి. ఎందుకంటే ఒక్క టెంకాయ వచ్చేసి 30 రూపాయలు కాబట్టి దాన్ని కొనుక్కొని మనం బలగొట్టిన తర్వాత నీళ్లు వస్తాయి, ఆ నీళ్లు మనం తాగాలి. అండ్ ఇక్కడ బోర్డు చూస్తున్నారంటే స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి, డేట్ వచ్చేసి 11/3/2024 అయితే ఈ ఫెస్టివల్ ఏదో చేసిరంట. ఈడ 3వ నెల అంటే మార్చిలో అయితే చేయడం జరిగింది మామ, అయిపోయింది అనుకుంటా ఇప్పుడు. ఇక టెంకాయ కొట్టడం అయితే అయిపోయింది మామ, ఈడ నుంచి బయలుదేరి మనం అయితే ఒక మంచి ప్లేస్ అయితే విజిట్ చేయడం మర్చిపోయినాం. సో అక్కడికైతే ఇప్పుడు బయలుదేరుతున్నాం అనమాట. టెంకాయ కంప్లీట్ అయిపోయింది, అది ఎక్కడనో కాదు, ప్లేస్ వచ్చేసి చుట్టూ నీళ్లు మధ్యలో దేవుడు. ఇక ఆడికైతే పోదాం ఫస్ట్, అండ్ ఆ దేవుడు వచ్చేసి పాము మీద పడుకుంటాడు. మీ అందరికి ఒక క్వశ్చన్, అది ఆ క్వశ్చన్ ఏంటిదో తర్వాత చెప్తా. అనిలు లెట్స్ గో. ఇందాక చెప్పిన కదా మామ, పెద్ద హనుమంతుడు విగ్రహాన్ని అయితే పెట్టేసిర్రు. ఆ విగ్రహం నుంచి లెఫ్ట్ సైడ్ తిరిగితే పాము మీద పడుకున్న స్వామి గారు అయితే వస్తారు, అతని దగ్గరికి పోయి చూద్దాం. సో ఇప్పుడు మేము అక్కడికే బయలుదేరుతున్నాం. మీరు గనక ఎవరైనా వచ్చేటోళ్ళు ఉంటే హనుమంతుడి నుంచి లెఫ్ట్ సైడ్ లో ఉంటుంది, సో మర్చిపోకుండా ఖచ్చితంగా విజిట్ కండి. ఆ ప్లేస్ ఇక్కడ లేదు అని అనుకుంటూనే ఉన్నాం, బట్ గూగుల్ మ్యాప్ లో ఈడే కనిపిస్తుంది కాబట్టి కన్ఫర్మ్ గా ఈడే ఉందని మేము ఇప్పుడు పోతున్నాం ఆడికి. సో మీరు కూడా ఎవరైనా వస్తే ఖచ్చితంగా పోవాల్సింది గైస్, అండ్ ఇది ఖచ్చితంగా చూడాల్సింది ప్రతి ఒక్కరు. మంచిగా ఫ్యామిలీతో రండి, ఎంజాయ్ చేయండి మామ, కాలి బురా అని అంటున్నా. మంచిగా ఫ్యామిలీని తీసుకొని రండి, అండ్ ప్రశాంతంగా ఉంటది. ఎంత ప్రశాంతంగా ఉంటది అంటే మామూలు ప్రశాంతంగా ఉండదు మామ, నిజంగా చెప్తున్నా. ఇప్పుడు మనం ఫైనల్ గా వచ్చేసినాం, ఆ దేవుని దగ్గరకు కూడా వచ్చేసినాం చూడండి. ఇక నీళ్ళలో పడుకున్న దేవుడు కూడా మనకు కనిపించేస్తాడు లాస్ట్ కి. అప్పుడెప్పుడో చెప్పినా కదా మీ అందరికి ఒక క్వశ్చన్ అడుగుతాను, సో ఆ క్వశ్చన్ ఇప్పుడు అడుగుతున్నాం మామ చెప్పండి. పాము మీద పడుకునేది ఏ దేవుడు, విష్ణుమూర్తినా వెంకటేశ్వర స్వామినా మరి ఇంకా ఎవరైనా? సో మీకు తెలిసింది కామెంట్ చేయండి. అండ్ ఇక్కడ లొకేషన్ అయితే చూడండి మామ ఒకసారి, ఏ విధంగా ఉందో చూడండి. మళ్ళీ అక్కడ షూటింగ్ కూడా జరుగుతూనే ఉంది, సాములు కూడా మన కాడ కనిపించారు కదా, ఆ సాములు మళ్ళీ ఇడికే వచ్చేసారు. సో ఏదో చిన్న షూటింగ్ అయితే చేస్తున్నారు మామ. ఖాళీ లోపలికి ఎవరిని పోనియరు ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎందుకంటే ప్యూర్లీ ప్యూర్ వాటర్ అది, ఎవరిని లోపలికి పోనియరు, అలో కూడా ఉండదు. కానీ ఏదో సినిమా షూటింగ్ లెక్క చేస్తున్నారని వాళ్ళకి పర్మిషన్ తీసుకుని మరి పోయిర్రు. అదేదో మనకి ఇయరు, మనం కాదు అసలు లోపలికి ఎవరు ఓనే పోకూడదు. చుట్టూ కంచె లాంటిది వేసిర్రు, ఖచ్చితంగా అట్లుంటేనే మంచిగా ఉంటది అని వాళ్ళు కూడా కట్టుబాటుతో నించురు అనమాట. అండ్ ప్రతి ప్లేస్ లో ఇక్కడ సెక్యూరిటీ గార్డ్స్ అయితే ఉంటారు మామ, ఖచ్చితంగా చెప్తున్నా. చిన్న ప్రాబ్లం వచ్చినా సరే ఎప్పుడు తప్పుడే రియాక్షన్ అయితే అవుతారు వాళ్ళు. చూడండి ఒకసారి లొకేషన్ అయితే అబ్జర్వ్ చేయండి మామ, చుట్టూరా ఏం చక్క ఎంత మంచిగా కనిపిస్తుందో. మీరు కనుక ఖచ్చితంగా పోతే ఈ ప్లేస్ అయితే మర్చిపోయి వచ్చేసారు అనుకో, ఇక మీ అంత జఫగాళ్ళు ఎవరు ఉండరు మామ, నిజంగా చెప్తున్నా. పోర్రి, ఎంజాయ్ చేసుకోర్రి, ఎంజాయ్ చేయుర్రి. అండ్ ఇక్కడ కూడా నైట్ టైమ్ లా లైట్స్ మస్తు కనిపిస్తాయంట అని చెప్పిర్రు, అండ్ నేను ఫోటోస్ కూడా చూసిన కొన్ని బాగున్నాయి నిజంగానే. సో ఒక్క రోజు అయితే నైట్ వ్యూ అయితే వద్దాం, నైట్ టైమ్ లో అయితే ఒకసారి వచ్చి విజిట్ చేసి పోదాం మామ. నీళ్లు ఎంత ప్యూర్ గా కనిపిస్తున్నాయో, ఇప్పటికి కూడా ఇక్కడ నుంచి కూడా ఇంత దూరం నుంచి కూడా నీళ్లు ఎంత ప్యూర్ గా వైడ్ గా కనిపిస్తున్నాయి చూడండి మామ. మీరే ఇంత కష్టపడి చేస్తున్నా కాబట్టి మీరు ఒక సబ్స్క్రైబ్ చేసుకోవడం తప్పు లేదు మామ, ఇప్పటికైనా మునిగిపోయింది ఏం లేదు మామ. సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ ని సపోర్ట్ చేయండి. మీరు కనుక ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూస్తూ ఉంటే అండ్ లైక్ చేస్తే వేరే వాళ్ళకి పోవడానికి అవకాశాలు ఉన్నాయి మామ. ఈ పని నాకు సహాయంగా చేయండి, మీ ఇంట్లో ఒక బ్రదర్ లెక్క ట్రీట్ చేసుకుని చేయండి మామ ప్లీజ్. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మామ, కొత్తగా చూస్తున్నారంటే. చలో మీ అందరికి ఒక మాట చెప్తున్నా, మీలో ఎవరైనా సరే పోదాం అంటే చెప్పుర్రి, పోదాం అందరం కలిసి, పోదాం అందరం కలిసి వద్దాం. పోవడంలో తప్పు ఎటువంటి తప్పు లేదు, పోదాం అంటే చెప్పురు మామ, అందరం కలిసి పోదాం, కలిసి వచ్చేద్దాం, దాంట్లో ఏం తప్పు ఉంది మామ, తప్పేం లేదు కదా. పోదాం అనుకుని ఫిక్స్ అయితే మనకు కూడా కాంటాక్ట్ అవ్వండి, అందరం కలిసి పోదాం, ఒకటేసారి రచ్చ రచ్చ చేసొద్దాం. శ్రీ మహావిష్ణువు గురించి చెప్పాలంటే ఎక్కువ శాతం పాములతోటే ఉంటాడు, అండ్ ఆ పాము మీదనే పడుకొని ఉంటాడు. ఎంతో శక్తి మేధస్సు మహిమ గల దేవుడు విష్ణుమూర్తి అనే దేవుడు విశ్వాసాన్ని సృష్టిస్తాడు, అతడు విశ్వాసానికి దూరంగా ఉంటాడు, అతడు విశ్వవేదుడు, అటువంటి శ్వాసద్దుడైన జన్మము లేనివాడైన విష్ణుమూర్తి స్వామి వారు. మీరు గనక కరెక్ట్ గా ఈ వీడియోని అబ్జర్వ్ చేస్తే ఎంతో ఘనంగా విష్ణుమూర్తిని అయితే పూజ చేస్తున్నారు, అండ్ చిన్న షార్ట్ ఫిలిం లాంటిది కూడా క్రియేట్ చేస్తున్నారు మామ. చూడండి ఎంత మంది చూడడానికి వచ్చారు ఇక్కడికి, ఎందుకంటే ఈ లొకేషన్ ఆ విధంగా ఉంది. మళ్ళా ఎవరైనా పోయి ఒక ఫోటో పెట్టంగానే సరే అరే మనం కూడా పోదాం, మనం కూడా పోదాం అనే ఆలోచన అందరికి వస్తూనే ఉంది. సో ఆ ఆలోచన తోటి అందరైతే గుమ్మగుడి పోతున్నారు. అట్లనే పోవాలి మామ, అప్పుడప్పుడు అన్ని తిరుగుకుంటా ఉండాలి, ఊకని ఇంట్లో కూడా కూర్చోవద్దు, అప్పుడప్పుడు అన్ని చూడాలి, అన్ని చేయాలి. ఎవరికి తెలుసు ఎవరు ఏ టైంకి ఎట్లా పోతాడో ఎవరికి తెలియదు, ఎవరు చెప్పుకోలేరు కూడా. అందుకే అప్పుడప్పుడు అన్ని తిరిగి రావాలి మామ. ఇప్పుడు కొంచెం దేవుడు ఆ విష్ణుమూర్తి దగ్గరికి అయితే పోయి చూపిస్తా చూడండి. ఒకవేళ మీరు కనుక పోలేకపోతే ఈ వీడియో ద్వారా వీడియోని చూస్తే చాలు, మీరు కూడా పోయినట్టే అని ఫీల్ అయిపోయింది మామ.
ఇక ఏం చేయలేము కదా. ఒకవేళ పోయి ఎంజాయ్ చేస్తే చెయ్యుర్రి, పోకపోతే ఈ వీడియో ద్వారా మనం కూడా పోయినాం కదారా అనే ఫీల్ మీకు వస్తుంది. సో ఆ ఫీల్ తో ఎంజాయ్ చేసుకోరు మావ. ఇంకేం చేస్తాం చెప్పు. చూడండి మావ, విష్ణుమూర్తిని ఇంకా ఎక్కడ నుంచే చూపించగలను, ముందలకైతే ఓలేను, పోనీకి కూడా ఉండదు. ఎందుకంటే ముందలనే నీళ్లు ఉన్నాయి కాబట్టి పోనీకి ఉండదు. ఇంకా దగ్గర నుంచి అయితే చాలా కష్టం అవుతుంది మావ. అందుకే సైడ్ నుంచి అయితే చూపిస్తా. చూడండి ఈ సైడ్ నుంచి అంతా గేమ్ కనిపిస్తలేడు కానీ మనం ఫస్ట్ చూపించిన దగ్గర నుంచి బాగా కనిపించిండు. అవునా కదా చెప్పుర్రి మావ. అండ్ దెన్ లొకేషన్ చూడండి మావ, చుట్టూరా నీళ్లు చూడండి, నీళ్ళలో ఫ్లవర్స్ కూడా ఏ విధంగా కనిపిస్తున్నాయో, నీట్ గా ఫ్లవర్స్ కూడా ఎంతో నీట్ గా కనిపిస్తున్నాయి మావ. అండ్ లొకేషన్ చూస్తున్నారంటే నాలుగు దిక్కుల నాలుగు గుడులు లాంటిది కట్టేసిర్రు, అదే దాన్ని గోపురం అంటారేమో మరి, నాకు కూడా అంత తెలియదు. సో నాలుగు సైడ్ ఉన్నాయి సేమ్ టు సేమ్ యాస్ ఇట్ ఇస్ కట్టేసిర్రు మావ నాలుగు సైడ్ లా. ఇక మన ట్రిప్ అయితే అయిపోయింది మావ, ఇక్కడ నుంచి ఇంటికి అయితే బయలుదేరదాం మావ. చలో మళ్ళీ ఒకసారి హనుమంతుడిని చూపిద్దామని ఇటు సైడ్ వచ్చేసిన మావ. చూడండి హనుమంతుడిని ఎంత పెద్దగా కట్టేసిరో నిజంగా మావ. ఏం తిరుగుతుంటే అసలైన హనుమంతుని విగ్రహాన్ని చూస్తుంటేనే కళ్ళు తిరుగుతున్నాయి మావ. అంత బొమ్మ హిల్లాడు కట్టారు మావ యాక్చువల్ గా. అండ్ ఇప్పుడు చలో మావ ఇంటికి అయితే బయలుదేరదాం. ఈడికే మస్తు టైం అయిపోయింది ఓవర్ టైం. సో మనం హైదరాబాద్ పోయి ఆడ నుంచి మా ఊరికోవాలి. సో ఇది మన బండి పార్కింగ్ అయితే ఇక్కడ చేసిన మామ. ఎవరైనా సరే బండి పార్కింగ్ 20 రూపీస్ అండ్ కార్ పార్కింగ్ వచ్చేసి 40 రూపీస్ మామ. బైక్ తీసుకురండి లేకపోతే కార్ తీసుకురండి. ఫ్యామిలీతో వస్తే కార్ బెస్ట్, ఫ్రెండ్స్తో వస్తే బైక్ బెస్ట్ మామ. నేను చెప్తున్నా కదా బైక్ ఇస్ బెస్ట్. ఫ్యామిలీతో వస్తే ఖచ్చితంగా కార్ తీసుకుంటండి, బండి మీద రాకండి గలీజ్ అయిపోతారు. ఫైనల్ గా అయితే ఒక మాట చెప్తున్నా మామ, ఎప్పుడు ఇంట్లో కూర్చోకండి, అప్పుడప్పుడు ఇట్లా తిరగండి. లైఫ్ అనేది ఒకటే మామ, ఎప్పుడు ఎట్లా పోతామో ఇవ్వనికి తెలియదు. సో మళ్ళా చెప్తున్నా ఎంజాయ్ చెయ్యుర్రి, ఎంజాయ్ చెయ్యుర్రి. ఎంజాయ్తో పాటు మన క్రమశిక్షణ కూడా మనకు ఉండాలి మామ. అదుపు తప్పొద్దు, మన కంట్రోల్ తప్పి మనం పోవద్దు మామ. మన కంట్రోల్లో మనం ఉంటూ మన నచ్చిన పని మనం చేసుకోవాలి. ఎవరిని కించపరచొద్దు, ఎవరిని చిన్న చూపు చూడొద్దు మావ. అందరూ సమానం, అందరు ఎవరు ఎట్లా పోతారు ఎవరికి తెలియదు. కాబట్టి ఉన్న నాళ్ళు హ్యాపీగా ఉండండి, హ్యాపీగా నలుగురితో కలిసి నవ్వుతూ బతికేయాలి మావ. అంతే ఇదే లైఫ్. నలుగురు ఏమనుకున్నా పర్లేదు మావ, ఫస్ట్ మన జాగ్రత్తలో మనం ఉండాలి, అది మనకు ముఖ్యం. దాని తర్వాతనే ఎవరేమనుకున్న తర్వాత అది, కానీ ఎవరితో చెడుగా మాత్రం అనిపించకూర్రి అంతే. అండ్ థ్యాంక్ యూ మావ వీడియో చూసినందుకు. వీడియో కనుక నచ్చితే ఇప్పటికైనా సబ్స్క్రైబ్ అండ్ ఒక లైక్ అయితే వేసుకోరు మావా. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని నోటిఫికేషన్ ఆల్ అని పెట్టుకోర్రి. మనం ఏమైనా కొత్తగా వీడియో అప్లోడ్ చేసినాం అనుకో నోటిఫికేషన్ ద్వారా మీకు ఫాస్ట్ అయితే రావడం జరుగుతుంది మావా. నెక్స్ట్ వచ్చేసి గోవా ట్రిప్ అయితే ప్లాన్ చేస్తున్నాం. నెక్స్ట్ వీడియో వచ్చేసి గోవా గురించి అయితే పెడదాం మావా. థ్యాంక్ యూ.